పార్టీలు గాని మరి ఎందుకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో కామ్ గా ఉన్నాయి అనేది ఇక్కడ అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం తోట చంద్రశేఖర్ గారు మొత్తం మూడు స్పష్టమైన డిమాండ్లు పెట్టారు ఒకటి ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి రెండు ప్లాంట్ కి గనులు కేటాయింపు జరగాలి స్టీల్ ప్లాంట్ భూముల్ని ఆర్ఐఎన్ఎల్ కి ఇచ్చేయండి మొత్తం మూడు డిమాండ్స్ ఇవి సో ముందుగా వివేక్ పటేల్ గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి స్పందిస్తారు వివేక్ పటేల్ గారు శాఖ హక్కు తెలుగు వారి హక్కు తోటా చంద్రశేఖర్ గారు విశాఖపట్నంలో పర్యటిస్తూ విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అధ్యయనం చేసి అక్కడి ప్రజలకు చాలా చక్కగా తెలియజెప్పారు 4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఈ రోజు 397 కోట్లే మరి విలువ గట్టి ఇందాక మీరు ఏదైతే చెప్పారో ఒక కుక్కను చంపే ముందు ఆ కుక్కకు పిచ్చి కుక్క అని ఏ విధంగానైనా అయితే ముద్రేసి ఎటువంటి పెటా నుండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్న తర్వాత ఆ కుక్కను చంపివేయడం జరుగుతా ఉంది అదే విధంగా మరి లాభాల్లో ఉన్నటువంటి కంపెనీని నష్టాలలో చూపించి ఈ రోజు ఆ కంపెనీని మూసివేసే ప్రయత్నం ప్రైవేట్ కి అప్పగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని అడ్డుకోవాలనే సంకల్పంతో ఉన్నటువంటి బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తోట చంద్రశేఖర్ గారు అక్కడ ఉద్యమం చేస్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి బిట్టింగ్ లో కూడా పాల్గొన్నుంది కేసీఆర్ గారి ఆలోచన మేరకు దాని మీద అధికారులు అధ్యయనం చేస్తా ఉన్నారు ఈ రోజు బిట్టింగ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనమనేది ఉత్తరాంధ్ర ప్రజలపై మరి బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలపై బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతను తెలియజెప్పడంలో భాగంగానే ఓన్లీ ఉత్తరాంధ్ర వరకేనా ఓన్లీ ఉత్తరాంధ్ర అయినా ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలనే కాదు యావత్ భారతదేశంలో ఎక్కడైతే బిఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ అక్రమాలను అడ్డుకోవడంలో బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ముందుంటదని తెలియజెప్తూ అందులో భాగంగానే ఎక్కడైతే మరి ఈ మోడీ ప్రభుత్వం అంబానీ అదానీలకు మరి మద్దతు ఇచ్చే క్రమంలో వాళ్లకు మేలు చేసే క్రమంలో ప్రతి ఒక్క ఫ్యాక్టరీని కూడా